ఇరవై సంవత్సరాల క్రితం మీరు అనుకున్న హైటెక్ సిటీకి 2014 రాష్ట్ర విభజన జరగనంతవరకు తర్వాత ఇప్పటికి ఆ స్టేజ్కి వచ్చింది అనుకుంటున్నారు సార్ మీరు? అంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయేదానికి అవకాశం ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తా అంటే మస్కిటోస్ ప్రాబ్లం ఉంది అక్కడ, డెంగీ అన్ని కొంచెం బాధేస్తుంది. నేను నిన్న మొన్న చూస్తే హైదరాబాద్లో నేను ఎవ్రీ డే ఎవ్రీ సీజన్లో చెట్లు పెట్టమన్నామండి ప్యాషన్తో. ఒకసారి 10 లక్షల చెట్లు పెట్టిన రోజున జ్ఞాపకం ఉన్నాయి. ఇదే మరి అన్ని డిపార్ట్మెంట్ పెట్టి అప్పుడు కూడా వనం మనం అనే ప్రోగ్రాం పెట్టి చెట్లు పెట్టే కార్యక్రమం బాగా చేశాను. నేను అప్పుడే కాదు, నేను సీఎం కాకమనే పేరు జూబ్లీ హిల్స్లో చెట్టు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. కర్షక పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఆ చెట్లన్నీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెట్లు ఇళ్ళు కనపడవు, చెట్లే కనపడుస్తాయి. అది చూసినప్పుడు ఒక ఆనందం. ఇప్పుడు చిరాన్ ప్యాలెస్ ఉంది. చిరాన్ ప్యాలెస్ ఒకసారి ఎన్టీ రామారావు గారు అధికారం పోయిన తర్వాత అది కొట్టేయాలని ప్రయత్నం చేస్తే ప్రొటెక్ట్ చేసి ఒక సెక్రటరీ దాన్ని కాపాడాడు. నాకు హైదరాబాద్ చూసిన తర్వాత అది ఒకటే లంగ్ స్పేస్ అప్పట్లో. నేను ఆలోచించి దీన్ని ఎట్లయినా సరే బాగా ఉపయోగించాలని ఆలోచించాను. మా వాళ్ళని అయితే సార్ వీలు కాదు సార్, అది నేషనల్ లెవెల్కి ఇచ్చేసాం మనం, మనం దాన్ని ఏం కలపెట్టలేమన్నారు. నాకు బాగా జ్ఞాపకం ఎన్టీఆర్ మేము అందరం కూర్చొని పెద్ద ఆయనతో కూర్చొని మేము దానికి ఒక వాకింగ్ పాత్ కూడా కొంత పబ్లిక్ స్పేస్ వదిలిపెట్టిన జ్ఞాపకం ఫైల్ తెమ్మన్న తెచ్చారు. తెచ్చి చూస్తే కరెక్ట్గా వదిలిపెట్టాం. అక్కడే ఈరోజు క్రియేట్ చేసినట్టు వాకింగ్ పాత్ కొన్ని వేల మంది ఎవ్రీ డే వెళ్ళి మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఓటీ అది వేరే విషయం సార్. ఇది లైఫ్. తర్వాత సార్ మీరు హైటెక్ సిటీ 20 ఇయర్స్ అయింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఏ విలేజ్లో చూసుకున్నా కూడా కంప్యూటర్ అనేది దాన్ని బేస్ అయ్యి వెళ్ళిన ఎడ్యుకేషను తర్వాత జాబ్స్ ఇవన్నీ చూస్తే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక స్పేస్గా మారింది ఆంధ్రప్రదేశ్ కానీ ఇది కానీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు, 5 ఇయర్స్ మీరు సీఎంగా ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఏమనిపించింది ఇది చూస్తే? అంటే రెండున్నాయి అక్కడ. ఆ రోజు నేను తెలుగు జాతి కోసం హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. దాంట్లో ఒక పెద్ద విజయం, పిల్లలు బాగా చదువుకున్నారు, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. దాంతో ఏ దేశానికి వెళ్ళినా తెలుగు పిల్లలు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి సెటిల్ అయిపోయారు. ఐటీ అనగానే వీళ్ళే గుర్తొస్తారు, నాలెడ్జ్ ఎకానమీ వీళ్ళే గుర్తొస్తారు. నిన్న ఒకతను మొన్నే శివప్రసాద్ అని చూసి మెడ్రాస్ హాస్పిటల్లో ఉంటే హైదరాబాద్కి వస్తుంది. సరే యాజ్ యూజువల్ ఎప్పుడు పోయినా కూడా ఫ్లైట్లో ఉండే వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవాలంటారు. సరే వచ్చారు, ఒక 40 మంది ఫోటోలు తీసుకున్నారు. ఒక్కొర ఒక అతను వచ్చారు, సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, నేను చాలా పూర్ ఫ్యామిలీ, నాకు రికమెండేషన్ లేకుండా ఉద్యోగం వచ్చింది. రెండోది మామూలు ఉద్యోగం కాదు, ధనికులతో సమానంగా లివింగ్ స్టాండర్డ్స్ ఉండే ఉద్యోగం వచ్చింది. అది మీ చలో సార్, ధన్యవాదాలు సార్. ఆ ఐటీ గారిని మీరు ప్రారంభించకపోతే నాకు ఇలాంటి ఉద్యోగం వచ్చేది కాదు. నేను మా ఊర్లో వ్యవసాయం కూలీగా పనిచేసేవాడిని. అది మీరు పెట్టిన ఆ ఐటీతో నేను బాగుపడి వారికి వచ్చానన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్, తృప్తి. ఇలాంటి కొన్ని లక్షల కుటుంబాల్లో ప్రభావితం చేయగలిగాం. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు తెలంగాణలో 100,00,000 కోట్లు దాటిందని జిఎస్టిపి. ఒక్క ఐటీ బ్యాక్ బోన్ అదే ఇప్పుడు తెలంగాణ పైన. ఒక్క ఐటీనే కాదు, ఐటీ రిలేటెడ్ ఒక ఐటీ 5-6 మంది అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ వస్తాయి. ఒక హోటల్, ఒక ట్రాన్స్పోర్ట్, ఒక హాస్పిటల్, ఒక షాపింగ్ మాల్, డైరెక్ట్ ఇండైరెక్ట్ క్రియేషన్. దాంట్లో మళ్ళీ జిఎస్టిపి వస్తుంది. 60-70% జిఎస్టిపి తెలంగాణ ఇది హైదరాబాద్. ఎస్, ఇన్కమ్ ఇది హైదరాబాద్. ఎట్లొచ్చాయి? దీంతో వచ్చాయి. అది తయారు చేసిన తర్వాతనే అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఇంకొక 2014 ఎలక్షన్స్ అయినాయి, రియాలిటీ, రాష్ట్రం విభజించబడ్డది. అప్పుడు ఆలోచించాను మళ్ళీ ఫ్రెష్, చాలా ఎక్సర్సైజ్ చేశాను. చేసినప్పుడు నేను 3-4 ప్రధానమైన ఏరియాస్లో విజన్ ఇచ్చాను. ఒకటి గ్రీన్ ఫీల్డ్ సిటీ,
దట్ ఈజ్ అమరావతి. హైదరాబాద్లో క్లైమేట్ ఇవన్నీ గ్రీనరీ అవన్నీ హైదరాబాద్ సొత్తు అయితే ఇక్కడ వాటర్ బ్యూటీ, అదొక బ్యూటీ, ఇదొక బ్యూటీ. దీన్ని డెవలప్ చేయాలనుకున్నాం. డబ్బులు లేవు, రైతులు సహకరించారు. 33,000 ఎకరాలు మొత్తం కలిసి 54,000 ఎకరాలు. దీంతో ఏమైంది, కనీసం వెల్త్ అంటే ఏంటి, కంపెనీ ఎట్లా వస్తుంది రియల్ ఎస్టేట్ అంటే, ఆ యాంగిల్లో ఆలోచించి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్లో ఐకానిక్ బిల్డింగ్స్ అసెంబ్లీ, సెక్రటరియేట్ అండ్ ఆల్సో మీకు ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేశాను, హైకోర్టు ఇవన్నీ వర్కౌట్ చేశాను. దాంతో ఏమైంది, మొత్తం ల్యాండ్ వాల్యూ పెరిగింది, బ్రహ్మాండంగా వచ్చే రోడ్లు కూడా హైదరాబాద్లో ఓసారి అప్పుడు పాత సిటీ కాబట్టి మధ్యలో రోడ్డు మధ్యలో డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉండడం, పవర్ ఉండడం, రెండు ఇంటర్ఫేస్ కావడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈసారి ఆలోచించింది ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని పక్కన డక్లేసాం. వాటర్ సీవరేజ్ డ్రైనేజ్, పవర్ గ్యాస్, ఐసీటీ ఎయిర్ కండిషన్, దేనికి దేనికి సెపరేట్ డక్ట్స్ తయారు చేసి మొత్తం వేసాం. దీంతో ఏంటి, ఇంకా రోడ్డు కొట్టే పనే లేదు. హైదరాబాద్లో ఓవర్ ఇది ఉంటుంది, పవర్ ఉంటుంది, చెట్టు పెరిగితే చెట్టు అన్నా కొట్టాలా అదన్నా మార్చాలి, వర్షం పడితే స్తంభాలు పడిపోతే కరెంట్ రాదు, అండర్ గ్రౌండ్ వస్తే ఇంకొస్తే లేదు. ఆ విధంగా ప్యాషన్తో 5 ఏళ్ళు కష్టపడి ఈ సిటీని మళ్ళీ హైదరాబాద్తో పోటీ పడే విధంగా హైదరాబాద్కు అమరావతికే పోటీ ఉండాలనుకున్నాం. అట్లా మనం క్రియేట్ చేసిన 2 సిటీలే పోటీ పడాలనుకుని తయారు చేశారు. ఈ ప్రభుత్వం దాన్ని చంపేశారు. బాధ, ఆవేదన. ఇంకొంచెం అది కూడా ఒక స్టేజిగ్గా వచ్చుంటే, ఎకో సిస్టమ్ వచ్చుంటే కంటిన్యూ, అది చూసినప్పుడు తలుచుకున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. హైదరాబాద్ చూస్తే ఆనందం కలుగుతుంది, మనసు తృప్తినిస్తుంది. ఈ డిజర్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే చాలా ఆవేదన, బాధ. ఒకసారి మొన్న ఫ్లైట్లు కూడా లేకపోతే చిన్న ఎయిర్పోర్ట్ అని కొట్లాడి ఇంకొక టెర్మినల్ కట్టించాం. దానికి కాదు ఇంకొక పెద్ద టెర్మినల్ కావాలి, అది కూడా రెడీ చేశాం. ప్లాన్స్ అన్నీ రెడీ అయినాయి. రన్వేకి ల్యాండ్ కావాలంటే 1,000 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ పులింగ్ ల్యాండ్ ఇచ్చి 1,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఇప్పించాను, 600-700 ఎకరాలు ఇచ్చాను. అది అయిన తర్వాత ఫ్లైట్లు లేకపోతే సింగపూర్కి ఫస్ట్ ఫ్లైట్ ఈసారి సింగపూర్ ఫ్లైట్ వేయించాం. 1 బై 1 అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, కనెక్టివిటీ లేదు. నిన్న మార్నింగ్ వచ్చే ఫ్లైట్ మధ్యాహ్నం వస్తే నేను బై రోడ్డు రావాల్సి వచ్చింది. రోడ్డు రావాల్సి వస్తే 3:30-4:30 గంటలు. ఆ రోడ్డు కూడా ఖాళీగా ఉంది, ఎవడు వచ్చేవాడు లేడు ఇక్కడికి. ఇక్కడ వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఎవడు వచ్చేవాడు లేడు, హోటల్స్ ఆక్యుపెన్సీ నిల్లు, నో ఎకనామిక్ యాక్టివిటీ, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అది చూసినప్పుడు బాధ. ప్రజాస్వామ్యంలో నేను కూడా నిమిత్త మాత్రుడు కాబట్టి హైటెక్ సిటీలో ఇప్పుడు జాబ్ చేస్తున్న పిల్లలకి హైటెక్ సిటీ ఆధారంగా దాని అనుసంధానంగా హైదరాబాద్లో చాలా ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఒక ఐటీ హబ్గా మారింది. అక్కడ పనిచేసే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి హైటెక్ సిటీ కట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏం చెప్తారు మీరు వాళ్ళకి? నేను భావి తరాల కోసం కట్టాను. ఆ రోజు నేను విజువలైజ్ చేసింది, మన వాళ్ళు తెలివితేటల్లో ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు. అలాంటి తెలివితేటలు ఉండే పిల్లలకి ఒక మంచి ఉద్యోగం, వైట్ కాలర్ జాబ్ ఆర్ నాలెడ్జ్ జాబ్, గ్రోత్ స్కై ఈజ్ ది లిమిట్. ఎంత పెరిగితే, ఎంత ఆలోచిస్తే అంత పెరిగేదానికి అవకాశం ఉండే ఇండస్ట్రీ, అలాంటిది కన్సీవ్ చేసి అది ఎగ్జిక్యూట్ చేశాం. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి నాటినటువంటి ఒక చెట్టు, ఆ మొలక పెద్ద చెట్టు అయి బ్రహ్మాండమైన ఫ్రూట్స్ని ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాని ఫలితాలు ఇప్పుడు కొన్ని హైదరాబాద్ మొత్తం ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చాయి. ఈ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్రానికి లేకుంటే తెలుగు జాతికి మంచి పేరు తేవడమే కాకుండా మీకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడండి. ఆ రోజు నేను ఒకటి ఆలోచించుంటే, నేను ఈ సిటీ కడితే నాకేం వస్తుంది అనుకుంటే,
నేను బిల్ గేట్స్ ఎందుకు కలవాలి అనుకుంటే, న్యూయార్క్ టౌన్లో ఎందుకు సిటీలో నేను ఎందుకు నడవాలనుకుంటే, ఎందుకు అంత కష్టపడాలనుకుంటే ఈరోజు మీకు ఆ బెనిఫిట్స్ వచ్చేది కాదు. నేను ఆ రోజు సమాజం కోసం మీకోసం ఆలోచించాను, మీరు ఆ బెనిఫిట్ వచ్చింది. మీరు భావితరాలకు ఏమిస్తారు సమాజానికి అని మీరు కూడా ఆలోచించి, మీరు బెనిఫిట్ కావడం కాకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా టెక్నాలజీలో కావచ్చు, సేవాభావంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అవి కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది హైటెక్ సిటీకి సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.